టీపీటీఎఫ్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రశాంతి అధ్యక్షతన మహిళా సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధిలో మహిళల పాత్ర మరియు వివిధ మహిళా సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా మహిళా విభాగం నాయకులు ఏ గీతామాలిని, హేమలత, పద్మావతి, టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్, జీబీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథ్ గుప్తా, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు అనుమూల రామచందర్, విజయ్ భాస్కర్, అశోక్, మల్లికార్జున్ శ్రీనివాస్చార్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదే మాకు స్వేచ్ఛ అమ్మా నీకు వందనం అంటూ అమ్మకు వందనం చేస్తూనే అమ్మాయిని మాత్రం వంకర చూపులు చూస్తున్నావు. ఒకవైపు సహనశీలి, గుణవతి, ప్రకృతి మాత అని కీర్తిస్తూనే మరోవైపు ఆమెకు వచ్చే కీర్తిని అడ్డుకుంటున్నావు. సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్నావు, కానీ ఆ సమాజంలో సగభాగమైన స్త్రీని అనగదొక్కుతున్నావు అనిచి వేస్తున్నావు. అంటే మన 19 మ్యారేజ్ అంటే కాదమ్మా, స్టేజ్ మ్యారేజ్ చేస్తాను వితౌట్ కట్టంతోనే అని మనం కౌన్సిలింగ్ చేసి ఒప్పిడానికి టైం పట్టింది. అందులో నేను కూడా పాల్పంచుకున్నట్టు నాకు బాగా పరిచయం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇప్పుడు మా పాఠశాల నుండి ఉర్దూ మీడియం వాళ్ళకి ఏమేమో అందరూ ఏమేమో వింటున్నారు, నవ్వుతున్నారు, కానీ ఏం చెప్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు అనేసి కొంతమంది అనుకుంటారు. సరే మేడం గారు.